పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను ఈ రోజు వీడియోలో శ్రావణ మాసానికి సంబంధించిన ఎపిసోడ్స్ నడుస్తున్నాయి కదండి ఈసారి కూడా మీకు పూజ ఐటమ్స్ కొత్త వచ్చనివి అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ వీడియోలోకి వెళ్ళే ముందు మరీ చెప్తున్నానండి రిక్వెస్ట్ మీరు వీడియోలో చూసిన ఐటమ్స్ ఏమైనా డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే ఓకే షాప్ అడ్రస్ అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు అంటే కనుక సునీత హోమ్ డెకర్ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసుకోవచ్చు షాప్కి రాలేని వాళ్ళు ఆన్లైన్ పర్చేస్ చేయాలి అంటే దయచేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి మీ నెంబర్ మీరు పెట్టే ప్రతి మెసేజ్కి కూడా నైట్ 12 అవనివ్వండి 1 అవనివ్వండి మేము ఖచ్చితంగా రిప్లై ఇచ్చినాకనే పడుకుంటాము అది ఆల్రెడీ మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు ఏంటంటే మెసేజ్ పెట్టగానే రిప్లై రాలేదు అని అనుకుంటున్నారు వందల్లో మెసేజెస్ ఉంటాయండి బట్ ఏంటంటే వాట్సాప్ అనేసరికి అటెండ్ అయ్యేది ఒకటే పర్సన్ అటెండ్ అవుతారు కనుక టైం పడుతుంది కొంచెం అంటే మీకు మెసేజ్కి రిప్లై ఇస్తేనే మాకు ఆర్డర్స్ వస్తాయి అది కొంచెం ఆ చిన్న విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకుని నాకు ఇప్పుడు దాకా ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం ఇదిగోండి మళ్ళీ మన కలెక్షన్ వినాయకుడితోటే మొదలు పెడుతున్నాము ఇంక ఇది వచ్చి గణేష్ చిన్నదండి చూస్తున్నారా చాలా డీటెయిలింగ్గా ఉంది మనము ఎవరికైనా గృహప్రవేశాలు అలా అయినాయి అనుకోండి చక్కగా శుభప్రదంగా వినాయకుడిని ఇవ్వచ్చు లేదు అంటే పిల్లల పుట్టినరోజులైనా కూడా అండి వాళ్ళకైనా కానీ ఇవ్వచ్చు హ్యాపీగా ఎందుకంటే పిల్లలకి ఆ రోజు ఒక పువ్వు పెట్టుకోండి అని చెప్పి చక్కగా చెప్పి మనం అట్లా కూడా అలవాటు చేయొచ్చు అన్నమాట ప్రైస్ వచ్చి ఇది 1000 రూపీస్ ఈ శంకు చక్ర దీపాలకి మన దగ్గరికే వచ్చినాయి అదే వీడియోలోంచి స్క్రీన్ షాట్లు వచ్చి నాట్ అవైలబుల్ అని చెప్పి విసుగు పుట్టే అంత అంటే విసుగు అంటే అట్లా అనుకోమాకండి చెప్పి అలసిపోయే అంతగా స్క్రీన్ షాట్లు వచ్చినాయి అన్నమాట ఇది మొత్తానికైతే ఇప్పుడు మన దగ్గరికి స్టాక్లోకి వచ్చిందండి ప్రైస్ వచ్చి 700 రూపీస్ ఇంకా ఇవి టొమాటో దీపాలు తులసి దీపం పెట్టుకోవచ్చు ఆగ్నేయ దీపానికి పెట్టుకోవచ్చు ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలాసేపు వెలుగుతాయి అండి ఈ దీపాలు చాలా నీట్గా ఉంటాయి ఎక్కడ గుచ్చుకుంటాయి అనే భయం ఉండదు అట్లా అనమాట ఇందులో 3 సైజులు వచ్చాయి ఇది చిన్నది 300 ఇది 450 అండి అసలు ఇది 600 ఇదైతే అసలు ఇదిగోండి చూసారా కప్పుడు నూనె పట్టినట్టు పడుతుంది అనమాట చక్కగా ఆఖండ దీపానికి కూడా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే ఆగ్నేయ దీపం పెట్టామంటే ఇవాళ పెడితే రేపు పొద్దున్న దాకా వెలుగుద్దాము హ్యాపీగా ఇంకా ఇది ఈ 3 సైజులు వచ్చినాయి ఇదిగోండి మన దగ్గర వన్ ఆఫ్ ద హాట్ కేక్ అనమాట ఎప్పుడు ఇవి అసలు మనకి షిప్పింగ్ అవుతూనే ఉంటాయి వస్తుంటుంది స్టాక్ ఖాళీ అయిపోతుంటుంది ఇది కూడా డే 1 నుంచి ప్రైస్ అనేది మనం పెంచలేదండి నాకు గుర్తున్నంత మట్టుకి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి కానీ స్టాకు ప్రైస్ అయితే పెంచలేం మనకు పెరిగి వచ్చినా కూడా మనం పెంచట్లేదు ఎందుకంటే స్టాక్ దాని సేల్ అలా ఉంటుంది అనమాట ప్రైస్ 2700 అండి ఇందులో స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇవైతే మా వెండర్కి చెప్పి విసుగొచ్చిందండి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటాడు 36 రకాల మోడల్స్ మార్చి పంపిస్తారు బాబు మాకు 2 దీపాలు పెట్టుకుంటారయ్యా 2 సేమ్ పంపించాయ్యా అని చెప్తూ ఉంటా నేను ఇదిగోండి ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని పెడతారు మార్చుతారు గంటకు కొన్ని మార్చుతారు కొన్ని అట్ట మార్చి పంపిస్తారు కానీ ఈసారి సరిగ్గా పంపించండి అని చెప్పి 100 సార్లు చెప్పడంతో మంచిగా అన్నీ ప్రాపర్ సెట్లు వచ్చినాయి ప్రైస్ అయితే ఇది 3000 అండి స్టోన్ వర్క్ది ఇందులో ఇంకొక మోడల్ వచ్చింది చూసారా మనము ఏది బాగుంది అని చెప్పడానికి లేదండి రెండు దేనికి అదే సూపర్గా ఉన్నాయి ఏదైనా కూడా 3000 ఈ మధ్య ఈ మనకి బ్రాస్ పంచహారతులు కూడా స్టాక్ అవుట్ ఆఫ్ అయిపోయిందండి మళ్ళీ వచ్చింది రీస్టాక్ అయింది ఇది పాత ఐటమే కానీ రీస్టాక్ అయిందని చెప్పడం కోసం నేను వీడియోలో చూపిస్తున్నాను ఇది 2 సైజులు ఉన్నాయండి ఇది ఒకటి ఏమో 650 రూపీస్ ఇది మనకి కప్ సైజు పెరుగుతుంది దీపం సైజు పెద్దగా ఉంటుంది ఇంకా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇది 1000 రూపీస్ ఇంకా వీటికి మన జంబో తోటకూరలాగా నేను జంబో లోటస్లు అని పేరు పెట్టానన్నమాట ఎందుకంటే ఇదిగోండి 1/2 కేజీ కాదు 1/2 కేజీ పడుతుందేమో అనిపిస్తుంది నూనె చూస్తుంటే అంత పెద్దగా ఉంది బౌల్ సైజ్ అయితే అసలు శ్రావణ మాసం రోజున ఇవాళ వ్రతం టైంలో పెట్టామంటే దీపం రేపటికి కూడా వెలుగుతూనే ఉంటుందేమో అంత పెద్ద బౌల్ సైజ్ అయితే మాత్రం ఇంకా ప్రైస్ వచ్చి ఇది 4000
500 అండి. వీటిని సోలే అంటారు, గిద్దలే అంటారు. అటు మనకు అట్లా చెప్పడం రాదు నాకు, గిద్ద సోల తవ్వ సేరు ఇట్లా. బట్ ఇందులో సైజులు వచ్చినాయి, చూపిస్తున్నాను చూడండి. అది అన్నిటికంటే బుడ్డిది 275, ఇది బుడ్డిది 275 అండి. ఇదేమో 425, ఇది 625, ఇది 900. హాఫ్ కేజీ పడుతుందండి ఇది. ఇదేమో కేజీ 1400. ఓకేనా? అసలు ఎంత బాగున్నాయో చూడండి. అట్లా పెడితే డెకోర్ పర్పస్లో కూడా పెట్టుకోవచ్చా వంట గదిలో, అంత బాగున్నాయి. ఇంకా ప్రైసులు అన్నీ చెప్పేశాను కదా, ఇంకా మీ ఇష్టం. మీకు ఏ సైజు కావాలనుకున్నా, సెట్ కావాలనుకున్నా మీ ఇష్టం అనమాట. కొలతలు తునికలు కొలతలు అడగమని మనం కూడా ఇంట్లో ఒక సెట్ పెట్టుకుంటే అట్లా ఇలా ఉండేవి అని చెప్పుకోవడం అనుకుంటుంది. ఏమనిపిస్తుంది నాకు, మన దగ్గర బాగా పోయే ఐటెంలో ఇది ఒకటండి, డిఫ్యూజరు. ఇది నేను ఎవ్రీ టైం వీడియోలో చూపించినప్పుడు అనుకుంటాం పావుడు పట్టుకెళ్దాం ఏంటి, కానీ మర్చిపోతున్నాను. ఇవాళైతే పట్టుకెళ్తాను ఖచ్చితంగా. పక్కన పెట్టేసేయటం ఈ పీస్ యాజ్ ఇట్ ఈజ్గా, ఎందుకంటే మేము ఇక్కడ షాప్లో వాడతాం అన్నమాట. ఈ దీపం వెలిగించేసి ఇలా పెట్టేసి పైన ఏం చేస్తారంటే మా వాళ్ళు ఈ బౌల్లోకి ఒక్కోసారి కర్పూరం వేస్తారు, కరిగి అది ఎంత కర్పూరం వాసన వస్తే. ఒక్కోసారి ఏమో జవాది పౌడర్ వేస్తారనమాట వాటర్లో, అట్లా కూడా వేసుకోవచ్చు. ప్రైస్ అయితే 600 అండి. ఇది బౌల్స్ సెట్ అండి, ఇది చిన్న బౌల్స్. కాకపోతే ఏంటంటే బౌల్స్ అన్నీ చాలా బాగుంటాయి, క్యూట్గా ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా, లేదంటే పిల్లలకు కానివ్వండి, ప్రసాదాలకు కానివ్వండి అట్లా వాడుకోవచ్చు. కాకపోతే నాకు ఈ స్పూన్స్, నేను మీకు తెలుసు కదండి ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, స్పూన్స్ అయితే మాత్రం చాలా డెలికేట్గా ఉన్నాయి. కిచెన్ పిల్లలకి కుక్ వేర్ ఉంటుంది చూసారా, ఏమంటారు మినియేచర్ కుక్ వేర్ సెట్లో లాగా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదైతే మాత్రం నాకు స్పూన్స్ అంత ఇదిగా లేవనే చెప్తున్నాను. బట్ ఏంటంటే బౌల్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా బౌల్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇది 800 అండి. ఇందులోనే ఇదిగోండి 12 పీసెస్ సెట్ ఉంది చూసారా, 12 పీసెస్ ఇది. ఇది 1600 అండి. మీకు అంటే మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అకేషనల్గా అట్లా బాగుంటుంది, ఇట్లా చక్కగా ప్యాకెట్ వస్తుంది కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయచ్చు. అదండి మరి ఈరోజు వీడియో అయితే మీకు ఈ కలెక్షన్ అంతా కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ సునీత కోరికని మన్నిస్తారని అనుకుంటున్నాను. అంటే కోఆపరేట్ చేయండి కొంచెం, వాట్సాప్లో మీకు రిప్లై ఇచ్చేదాకా ఓపిక్గా కొంచెం ఎదురు చూస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మీరు అడిగిన ఐటమ్ స్టాక్ అయిపోయినా కూడా మళ్ళీ రీస్టాక్ అనేది అవుతుందండి. శ్రావణ మాసం మన పూజ లోపల ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఏవైనా కూడా మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయన్నమాట స్టాక్లోకి. సో అస్సలు వర్రీ అవ్వద్దు, దయచేసి చిన్న విషయాన్ని గమనిస్తారని అనుకుంటున్నాను. ఇంకా రాని వాళ్ళు అయితే మాత్రం కాల్ చేయొచ్చు అండి, అంటే వాట్సాప్ చాట్ చేయడం రాని వాళ్ళు ఒకసారి కాల్ చేస్తే మా వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇంకా అంతేనండి, ఇది కంప్లైంట్ అని అనుకోకండి. మీ ఇంట్లో మీ అమ్మాయి పడే ఇబ్బంది ఇది అని మీకు చెప్తున్నాను అంతే. మరి ఈరోజుకి వీడియో ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోలో ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత. Thank you.